మనకి భాష అంటేనే మనకు మాట్లాడేటువంటి యొక్క ప్రతి ఒక్క అంశం కూడా భాష అనడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటాం. అయితే మనకి ఇక్కడ కొంత లిపి రూపంలో ఉన్నటువంటి యొక్క భాష ఉంది, వ్యవహార రూపంలో ఉన్న భాష ఉంది అనే మాటని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మనం వ్యవహారిక భాష అనేటువంటి అంశం గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వ్యవహారిక భాష అనగానేమి అంటే, సమాజంలో ఉన్నటువంటి ప్రజలు నిత్య వ్యవహారంలో ఉపయోగించే భాషనే వ్యవహారిక భాష అంటారు. అంటే మనం ప్రతిరోజు కూడా ఉపయోగిస్తున్న భాష అవుతుందో దాన్ని వ్యవహారిక భాషగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యవహారిక భాష అనేటువంటిది ఉపయోగించాలని చెప్పినటువంటి యొక్క వ్యక్తి, దానికోసం పోరాటం చేసిన యొక్క వ్యక్తి ప్రధానంగా గిడుగు రామమూర్తి గారుగా మనకు చెప్పుకోవడం జరుగుతుంది. అతను ఏమన్నారు అంటే, వ్యవహారిక భాషయే బోధనా భాషగా ఉపయోగించాలి అని అన్నటువంటి యొక్క వ్యక్తి గిడుగు రామమూర్తి అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. వ్యవహారిక భాషయే బోధనా భాషగా ఉండాలంటారు. అంటే చదువుకుంటున్నటువంటి యొక్క భాషకి రాసే భాషకి రెండింటికి మధ్య తేడా ఉంది. అంటే రాస్తున్నది చదువుతున్నది ఒకటే అయినప్పటికీ ఇక్కడ మనం మాట్లాడేటువంటి అంశం, ఇంటి దగ్గర మాట్లాడుతున్న భాష, బడిలో నేర్చుకున్నటువంటి భాష రెండు కూడా వేరువేరుగా ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంత గందరగోళానికి గురి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా బడిలో చదువుకుంటున్న భాషనే ఇంటి దగ్గర కూడా మాట్లాడే భాషగా ఉండాలనే అంశం కోరుకోవడం జరిగింది. కాబట్టి అతను ఏమంటాడు, వ్యవహారిక భాషయే బోధనా భాషగా ఉండాలనే అంశాన్ని అతడు మనకి ఇక్కడ తెలియచేయడం అనేది జరిగిన అంశం. అదేవిధంగా వాగ్వ్యవహారంలో ఉండి కావ్యాలలో లేఖన రూపంలో లేనటువంటి యొక్క దానిని మనకి ఇక్కడ వ్యవహారిక భాష అని చెప్పడం జరిగింది. అంటే కేవలం మాట్లాడుతున్నాం కానీ రాసేటువంటి యొక్క దానిలో లేనటువంటి యొక్క దాన్ని వ్యవహారిక భాష అన్నారు గతంలో మనం. కానీ నేడు ఆ పరిభాషను ఎలా తీసుకుంటున్నామంటే, మాట్లాడుతున్నది వాగ్వ్యవహారంలో ఉన్నటువంటి అంశం మరియు లేఖన రూపంలో, ఈ రెండు రూపాలలో ఉన్నటువంటి దాన్ని వ్యవహారిక భాషగా మన వాళ్ళు ఇక్కడ గుర్తించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బడిలో చదువుకుంటున్న భాషనే ఇంటి దగ్గర మాట్లాడుతున్న భాష రెండు ఒకటిగా ఉంటున్నాయని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న వాగ్వ్యవహారంలో ఉన్న భాష మరియు లేఖన రూపంలో ఉంది, ఈ రెండు కూడా ఈరోజు వ్యవహారిక భాషగా గుర్తించబడడం అనేది జరుగుతుంది. ఇలా గుర్తించబడాలంటే దానికి చాలా శ్రమ అనేటువంటిది జరిగింది గతంలో. మరి దాని నుంచి ఒకసారి చూసే ముందుగా, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి యొక్క రచనల్లో ప్రజల భాష అనేటువంటిది అంటే జానపదుల భాషను ఉపయోగించడం అనేది జరిగింది. పూర్వకాలంలో ప్రాచీన భాషలు తీసుకున్న ప్రాచీన గ్రంథాలు తీసుకున్నట్టయితే అందులో మనకి ఎక్కువగా సంస్కృత పదాలు అనే అంశాలు అనేది కనిపించేది. అందులో వ్యవహారిక పదాలు ఎక్కడ ఉన్నాయంటే జానపదాలు అనేటువంటి అంశం ఏదైతుంది, ఇవన్నీ కూడా ప్రతినిత్యం పల్లెల్లో మాట్లాడుతున్నటువంటి అంశాలే. జానపదం అంటేనే జనపదం, జనపదం అంటేనే గ్రామం. కానీ గ్రామాలలో ప్రజలు మాట్లాడే భాషని జానపదం అన్నారు. కాబట్టి జానపదాలన్నీ కూడా వ్యవహారిక భాషలో ఉన్నాయి ప్రాచీన కాలంలో అనే అంశాన్ని మనం దీంట్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు మనం పాల్కూర్కి సోమన గారిని తీసుకున్నట్టయితే అతడు రాసిన కొన్ని రచనల్లో మనకి కొన్ని వ్యవహారిక పదాలు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. మరి పాల్కూర్కి వారు రాసిన రచనల్లో ఏమేమి ఉన్నాయి కొన్ని పదాలు అనే విషయాన్ని గమనిస్తే ఒకసారి చూస్తే ఈశ్వరయ్య, బత్తుడు, తదియ్య అనేక మొదలైన పదాలు వ్యవహారిక భాషా పదాలుగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఇది పాల్కూరికి వారు రాసినటువంటి రచనలో భాగం. తర్వాత అన్నమయ్య గారు, మరి అన్నమయ్య గారు పద కవితలు రాసే సందర్భంలో అందులో కూడా కొన్ని వ్యవహారిక భాష అనేటువంటి అంశాలు అనేవి దాంట్లో జోడించడం అనేది జరిగింది. మరి ఏమున్నాయి యొక్క వ్యవహారిక భాషా పదాలు అతని యొక్క పరిభాషలో అంటే చూస్తే, అద్దమరాత్రి, వెంగేము, శోభనము, సగినము అనేక పదాలు మనకి ఇందులో కనిపించడం అనేది జరుగుతుంది. పద్యాలు మనకి పద్యాలు రాసినప్పుడు గేయాలు రాసినప్పుడు అందులో ఈ పదాలన్నీ మనకి కనిపించినటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వ్యవహారిక భాషా పదాలుగా చెప్పడం జరుగుతుంది. నేడే కాదు గతంలో కూడా వ్యవహారిక భాషా పదాలు ఉన్నాయి అనడానికి ఇవి కొన్ని ఆధారాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అట్లనే కొన్ని వైరి సమాసాలు అనేటువంటి అంశాలు కూడా మనకు దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. వ్యవహారిక భాషలో వైరి సమాసాలు అంటే ప్రాచీన గ్రంథాలను పరిశీలించినప్పుడు ఈ యొక్క అంశాలు కనిపిస్తున్నాయి. ఏమున్నాయి దాంట్లో అంటే, నన్నయ్య గారు ఉపయోగించినటువంటి యొక్క కొన్ని పదాలు దీంట్లో, కపిల కన్నులు,
కపిల గడ్డము, కపిల జడలు అనేక పదాలు ఇక్కడ. సమాసం అనేది వైరు సమాసం, వైరుధ్యము, కానీ వైరుధ్యముతో కూడినక సమాసం అనేది ఇక్కడ మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఈ అంశం మీద గతంలో మనల్ని ప్రశ్నలు అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వారిలో వైరి సమాస పదమేది లేదా వైరి సమాసానికి సంబంధించని పదమేది అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పదాలు మరొకసారి గమనిస్తూ చదువుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఏంటివి? కపిల కన్నులు, కపిల గడ్డము, కపిల జడలు అనేక పదాలు వైరి సమాసాల పదాలుగా నన్నయ్య ఉపయోగించిన రచనలో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. అట్లాగే శ్రీనాథుడు కూడా కొన్ని పదాలు ఉపయోగించాడు వైరి సమాస పదాలు. అవి కనక తప్పెటలు, జీవగర్ర, ప్రాణగొడ్డము అనేక అంశాలు మనకు అందులో కనిపించడం జరుగుతుంది. గతంలో అడిగిన అంశాలు క్రింది వానిలో వైరి సమాస పదం కానిది లేదా ప్రాణగొడ్డం అనేటువంటిది ఏ రూపానికి సంబంధించింది, ఇట్లా అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీటిని తప్పనిసరిగా మనం గమనించుకోవాలి. లేదా ప్రాణగొడ్డం అనే పదం ఏ కవి ఉపయోగించాడు ఎక్కువగా అనేక అంశాలు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీనాథుడు కనక తప్పెటలు, జీవగర్ర, ప్రాణగొడ్డం అనేక పదాలని వైరి సమాస పదాలని తన యొక్క గ్రంథాలలో ఉపయోగించడం మనకు ఆధారాలు లభ్యం కావడం జరుగుతుంది. అట్లనే కొన్ని మిశ్రమ సమాసాలు కూడా ఇందులో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. మిశ్రమ సమాసం అంటే సంస్కృత పదాలు కొన్ని, తెలుగు పదాలు కొన్ని కలిసి ఏర్పడేది. సంస్కృత పదము, తెలుగు పదం రెండు పదాలు కూడా కలిసి ఏర్పడిన అంశాలు, లేదా సంస్కృతము, ప్రాకృతము, ఇట్లా రెండు భాషలు కలిసి ఏర్పడిన పదాలని మిశ్రమ సమాస పదాలు అంటారు. ఇక్కడ ఉదాహరణకి కరకంఠుడు, అదేవిధంగా పుడమిప్పుడు, పుడమిప్పుడు అనేక పదాలు ఇక్కడ మనకి మిశ్రమ సమాసాలకు ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ క్రింది వాళ్ళలో మిశ్రమ సమాస పదాలు ఏవి లేదా కరకంఠుడు ఏ సమాసానికి ఉదాహరణ అని అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని తప్పనిసరిగా మనం చదువుకోవాలి, పరిశీలించాలి. తర్వాత ఆ యొక్క గ్రంథాలని పరిశీలించిన యొక్క సందర్భంలో వ్యవహారిక పదాలని మనం గమనించినప్పుడు అందులో కొన్ని మార్పులు అనేవి మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే పదము యొక్క మధ్యలో వర్ణలోపం రావడం, పదమధ్య వర్ణలోపం. కానీ ఒక పదాన్ని తీసుకున్నప్పుడు అందులో మధ్యలో ఒక వర్ణం అనేది లోపించబడుతుంది. ఆ లోపించబడిన వర్ణం ఎలా ఉంది అనే అంశాన్ని ఇక్కడ గమనించినట్లయితే సహజంగా ముఖము అనే అంశం అంటుంటాము, దాన్ని ఇప్పుడు మోము అనేక అర్థములు ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. సాము, అదేవిధంగా మీసాలు, మీసములు అనాలి మనం కానీ మీసాలు అనేక పదాన్ని ఇక్కడ మనం తీసుకోవడం అనేది లేదు. ముఖము అనాలి కానీ మోము అంటున్నాం. అంటే మధ్యలో మనకు ఒక పదం అనేటువంటిది లోపించిన యొక్క సందర్భం మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి పద మధ్య వర్ణ లోపంతో కూడిన యొక్క పదాలు ఏవి కింది వాంట్లో అని అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి మోము, సాము, మీసాలు అనేక పదాలు దీనికి సంబంధించిన యొక్క అంశాలు ఇక్కడ మనం గమనించుకోవాలి. అట్నే అర్ధ తత్సమ రూపాలు, తత్సమ రూపాలు అంటున్నాం. ఇక్కడ మనకి ఒక భాషకు సంబంధించిన పదాలు మనకి దీంట్లో స్పష్టంగా మనకి కనిపించడం జరుగుతుంది. అర్ధ తత్సమ అన్నాం అంటే సగము తత్సమ పదాలు అనేక అంశం దీంట్లో కనబడతాయి అంటున్నాం. ఉదాహరణకి అలుపులు, చంద్రుడు, చంద్రుడు, చంద్రుడు. ఇక్కడ ఇక్కడ మనకి తేడా అనేటువంటిది మనకి కనిపించడం అనేది జరుగుతుంది. కలుహారము అనేక పదాలు ఇవి అర్ధ తత్సమ పదాలుగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. అట్నే వర్ణ వ్యత్యయం, ఒక వర్ణం అనేటువంటిది, ఒక అక్షరం అనేటువంటిది పూర్తిగా మార్పులు జరిగేటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపించినది జరుగుతుంది. వర్ణంలో మార్పు, వ్యత్యయం అనేది కనిపిస్తుంది. ఇది ఎక్కడ కనిపించిందంటే తిక్కన గారు రాసినటువంటి మహాభారతంలో ఈ పదం మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఏంటిది ఆ పదం అంటే నవ్వులాట. కానీ నవ్వులాట అనేక పదము ఒక వర్ణ వ్యత్యయంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి క్రింది వారంలో వర్ణ వ్యత్యయ పదం ఏది అని అడిగే అవకాశం ఉంది, లేదా నవ్వులాట అనేక పదము వర్ణ వ్యత్యయంగా ఏ కవి గ్రహించాడనే విషయం అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మనం వాటిని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక వ్యవహారిక భాషోద్యమం అనేది జరిగింది. దానికంటే కొంచెం పూర్వం, కానీ పూర్వం ఎలాంటి యొక్క మార్పులు జరిగినాయి, వ్యవహారిక భాష కొరకు ఎలాంటి రూపాంతర సన్నివేశాలు జరిగినాయో ఒకసారి ఇక్కడ గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మనకి భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న యొక్క సందర్భంలో మనం
విద్య అనేది నేర్చుకోవాలి అనేక తపనతో అనేక పాఠశాలని నెలకొల్పాలని చెప్పేసి మనం వేడుకుంటే వాళ్ళు కొన్ని పాఠశాలను నెలకొల్పించారు. తర్వాత ఇక్కడ మనకి కొన్ని కళాశాలలు కూడా ఏర్పాటు చేయించడం అనేది జరిగింది. అందులో భాగంగా 1857లో మద్రాస్, బొంబాయి, కలకత్తా అనేక నగరాలలో ఈ యొక్క విశ్వవిద్యాలయాలని స్థాపన చేయడం జరిగింది. కాబట్టి వీటి ప్రధానంగా అడుగుతుంటారు, మనకి జీకేలో కూడా అడిగే అవకాశం ఉండేటువంటి ఒక ప్రశ్న అనేది మనకి, మద్రాస్, బొంబాయి, కలకత్తా నగరాలలో ఏ సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు, లేదా 1857లో ఒకేసారి ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయం ఏవి? ఇక్కడ మద్రాస్, బొంబాయి, కలకత్తా అనే అంశాన్ని మనం తప్పనిసరిగా గమనించుకోవాలి. మరి ఈ యొక్క విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ బోధనా భాష అనేటువంటిది ఏముండాలి అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు, వాళ్ళు ఆంగ్లేయులు కాబట్టి ఆంగ్ల భాషనే బోధనా భాషగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇదే సందర్భంలో 1901వ సంవత్సరంలో లార్డ్ కర్జన్ అనేటువంటి ఒక వ్యక్తి సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాన్ని సిమ్లా సమావేశం అంటారు. మరి ఆ సిమ్లాలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అనేక తీర్మానాలను చేసి వారు ఒక నివేదికను రూపొందించడం అనేది జరిగింది. మరి ఆ నివేదికపై దానికి పెట్టిన ఒక పేరునే కర్జన్ విద్యా విధానం అనే ఒక పేరును సూచించడం జరిగింది. 1901లో లార్డ్ కర్జన్ సిమ్లాలో సమావేశం ఏర్పాటు చేసి విద్యా విధానంపై చర్చించి కర్జన్ విద్యా విధానం అనే అంశాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి ఈ యొక్క కర్జన్ విద్యా విధానంలో ఏం చెప్పారు అంటే, మాతృభాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని, వ్యాసరచన కూడా మాతృభాషలో కొనసాగాలని వీళ్ళు తెలియచేయడం అనేది జరిగింది. అంటే వీళ్ళు మాతృభాషకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనకి ఇక్కడనే అర్థం కావడం అనేది జరుగుతుంది కర్జన్ అనేటువంటి విద్యా విధానంలో భాగంగా. అదేవిధంగా 1906లో మన యొక్క భారతదేశానికి ఒక ఉద్యోగరీత్యా పదవీరీత్యా ఉద్యోగానికి చేయడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి జేఏఎయిడ్స్ అనేటువంటి ఒక వ్యక్తి జేఏఎయిడ్స్. ఇతడు విశాఖపట్టణంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి ఒక సందర్భంలో అక్కడ పిల్లవాళ్ళు మాట్లాడుతున్న యొక్క భాష, పాఠశాలల్లో చదువుకున్న యొక్క భాష రెండు వేరువేరుగా అనిపించి అతడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులని కొద్దిమందిని కలిసి ఏమిటండి ఇది వేరువేరుగా ఉంది ఎలా అని చెప్పేసి అతడు వారిని అడగడం అనేది జరిగింది. కాబట్టి అతడు కూడా చెప్పినది ఏంటంటే, భాష అనేటువంటిది వ్యవహారికంలోనే ఉండాలి, చదువుకునే భాష కానివ్వండి మాట్లాడుతున్న భాష కానివ్వండి రెండు కూడా ఒకే అంశం వ్యవహారిక భాషలోనే ఉండాలని చెప్పేసి ఎయిడ్స్ అనే యొక్క వ్యక్తి 1906లో మనకి తెలియచేయడం జరిగింది. ఈ విధంగా వ్యవహారిక భాష అనేదానికి పునాదులు ఇక్కడే పడ్డాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. 1906 నుంచి 1910 మధ్యలో ఇది కొంత ఉధృతం అనేటువంటి అంశం కావడం జరిగింది. ఇక 1910లో ఒక వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది జరిగింది. ఆ యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించిన ఒక వ్యక్తి గిడుగు రామమూర్తి. మరి గిడుగు రామమూర్తి అధ్యక్షునిగా 1910 నుంచి 1914 వరకు కూడా దాదాపు 4 సంవత్సరాలు వ్యవహారిక భాషా ఉద్యమం అనేది ఉధృతంగా కొనసాగడం అనేది జరిగింది. ఈ సందర్భంలో మన వాళ్ళు అనేక వ్యాసాలని, అనేక రచనల్ని, అనేక గ్రంథాలని రాశారు. అందులో వ్యవహారిక భాషా పదాలు ఉపయోగించి రాయడం అనేది జరిగింది. దానికి ఉదాహరణలు మనం కొన్ని చూసినట్లయితే, వ్యవహారిక భాషా వికాసం అనేక గ్రంథాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి బూదరాజు రాధాకృష్ణ. వ్యవహారిక భాషా వికాసం గ్రంథకర్త ఎవరు అంటే బూదరాజు రాధాకృష్ణ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇందులో సరళమైనటువంటి యొక్క వ్యవహారిక పదాలని ఉపయోగించిన యొక్క సందర్భాలు మనకు కనిపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గ్రీకు పురాణ కథలు అనేటువంటి అంశాన్ని శెట్టి లక్ష్మీ నరసింహం గారు, బీజగణితం అనే అంశాన్ని పిటి శ్రీనివాస అయ్యంగార్, విధిలేఖ వైద్యుడు అనేదాన్ని వేదం వెంకటాచలం గారు రాయడం జరిగింది. ఈ ప్రతి ఒక్క గ్రంథంలో కూడా వీళ్ళు వ్యవహారిక భాషా పదాలనే ఎక్కువగా ఉపయోగించి ఈ యొక్క గ్రంథాలని రాయడం అనేటువంటి యొక్క అంశం జరిగింది. అదేవిధంగా నిజమైన సంప్రదాయం అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా మనకి గిడుగు రామమూర్తి గారు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా కళింగ దేశ చరిత్ర, కళింగ దేశ చరిత్ర దీన్ని గురజాడ అప్పారావు గారు రాశారు. ఇతడే డీసెంట్ పత్రం అనే అంశాన్ని కూడా మనకి రూపకల్పన చేయడం అనేది జరిగింది. వీటిలో ప్రతి దాంట్లో కూడా ఏం కనిపిస్తుంది మనకంటే వ్యవహారిక భాషా పదాలు అనేటువంటి అంశం కనిపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా
వ్యవహారిక భాష అనేటువంటి కదానే అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ వారు వారి యొక్క రచనలో భాగంగా ఈ యొక్క వ్యవహారిక భాషా పదాలను ఉపయోగించడం అనేది జరిగింది. అట్లనే వర్తమాన వ్యవహారికాంధ్ర భాష పరివర్తక సమాజం అనే కదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు కందుకూరి వీరేశలింగం గారు. వర్తమాన వ్యవహారికాంధ్ర భాష పరివర్తక సమాజం అనే కదాన్ని కందుకూరి వీరేశలింగం గారు ఏర్పరిచి వ్యవహారిక భాష అనేటువంటి దానికి అభివృద్ధికి తోడ్పడడం అనేది జరిగింది. ప్రస్తుతం మనందరం కూడా వ్యవహారిక భాషనే మాట్లాడాలి అనే అంశాన్ని వారు తెలియచేయడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతి నిత్యం కూడా మనం వ్యవహారిక భాషా పదాలని ఉపయోగిస్తున్నాం, ఉపయోగించాలని చెప్పేసి ఆ ఉద్యమం అనేటువంటిది తన యొక్క రూపాన్ని సంతరించుకోవడం అనేది జరిగింది. మరి 1968 అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించిన సందర్భంలో 66-68 మధ్యలో అనేక సందర్భాల్లో మార్పులు జరిగి మనకు తెలుగు అకాడమీ అనే అంశం కూడా స్థాపింపబడి తెలుగు భాషలోనే అదేవిధంగా వ్యవహారిక భాషలోనే గ్రంథాలని పాఠ్యపుస్తకాలని మార్పులు చేయడానికి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం వ్యవహారిక భాషలోనే ఎక్కువగా పాఠ్యపుస్తకాలు కూడా చదువుకోవడానికి అవకాశం అనేది కలిగింది. ఇకపోతే మాండలిక భాష అనే అంశం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. మాండలికం అంటే ఏంది అంటే ఒక మండలానికి పరిమితమైన దాన్ని మాండలికం అంటారు. మరి ఇంతకీ మండలం అంటే ఏంది అంటే నిర్ణీత జన సముదాయానికి లేదా పరిమిత వ్యవహార ప్రాంతానికి మండలం అని పేరు. అంటే కొద్దిమంది ప్రజలు నివసించేటువంటి ఒక ప్రాంతాన్ని మండలం అని అనవచ్చు, లేదా కొద్దిమంది ప్రజలు మాట్లాడుతున్న యొక్క భాషను ఆధారంగా చేసుకునైనా ఒక మండలాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ మండలానికి కొన్ని పేర్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. జిల్లా అని, రాశి అని, సమూహం, గుంపు అనేక పేర్లు కూడా మనకి దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. మరి మండలం అనేటువంటి ఒక పదం ఒక సంస్కృత పదంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక మండలం, ఒక ప్రాంతం అనేక అంశంలో దాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇకపోతే మాండలికం, మాండలికం అంటే మండలానికి సంబంధమైనటువంటిదే మాండలికం అన్నాం. మరి మండలానికి సంబంధమైందంటే అర్థమైంది ఇక్కడ మనకి ఒకే భాషకు చెందిన భిన్న భిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి భేదాలని మాండలికాలు అంటారు. ఒకే ప్రాంతంలో మనం మాట్లాడుతున్నాం భాష, కానీ ఈ మాట్లాడుతున్న భాషలో కూడా వ్యత్యాసం ఉంది. మనం తెలంగాణ ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు తెలంగాణలో ఉన్న 10 జిల్లాలలో కూడా ఒకే రకమైనటువంటి భాషా పదాలు మనకి కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ ఒకే ప్రాంతం అయినప్పటికీ ఆ ప్రాంతంలో భిన్న భిన్నమైనటువంటి యొక్క పదాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. దాన్ని మాండలికం అనే అంశంలో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ మాండలికం అనే పదాన్ని ఉపయోగించింది వేదం వెంకటరాయ శాస్త్రి. మాండలికం అనే అంశాన్ని, మండలం అనే పదాన్ని తీసుకొని మాండలికంగా మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే వేదం వెంకటరాయ శాస్త్రి. దీనినే గిడుగు రామమూర్తి పంతులు గారు మాండలికం, మాండలీయక భాష అని కూడా పేరు పెట్టడం అనేది జరిగింది. మాండలికాన్ని మాండలికం మరియు మాండలికీయ భాష అనేక మాండలీయక భాష అని అన్నది ఎవరంటే గిడుగు రామమూర్తి గారికి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. భాష అనేదాన్ని మనం గమనించడితే భాష అనేదేమో విశాలమైంది, మాండలిక భాష అనేదేమో పరిమితమైంది. అంటే కొద్ది ప్రాంతానికే పరిమితమైన దాన్ని మాండలిక భాషగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి మాండలిక భాషానికి కొన్ని నిర్వచనాలు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్నవి. ఏంటి యొక్క నిర్వచనాలు అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే భాషలోని ప్రాంతీయ భేదాలని మాండలికాలు అని అన్నటువంటి వారు హీమని. భాషలో ఉన్నటువంటి యొక్క ప్రాంతీయ భేదాలు వాటిని మాండలికం అన్నటువంటి వ్యక్తి హీమని అనే వ్యక్తి. అట్లాగే ఒకే భాషకు ప్రజల వ్యవహారంలో, పదాలలో, ఉచ్చారణలో భేదాలు ఉండేవి మాండలికాలు అని చెప్పిన యొక్క వ్యక్తి ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారు. ఇతను చెప్పిన అంశం ఏంటంటే మనకి దీంట్లోనే పూర్తి నిర్వచనం కనబడుతుందండి. ఒకే భాష ప్రజల వ్యవహారం అన్నారు. అంటే ప్రజలందరూ ఒకే భాషను మాట్లాడుతున్నారు, కానీ అక్కడ ఉపయోగించే పదాలలో కానీ
ఉచ్చారణలో కానీ భేదం అనేది మనకు కనబడుతుంది. అలా పదాలలో ఉచ్చారణలో తేడా ఉండేదనే మాండలికం అని చెప్పిన వ్యక్తి ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంటుంది. మరి మాండలికం అనే కదానికి కొన్ని పేర్లు కూడా ఇతర పేర్లు కూడా కలవు. ఏంటి ఆ యొక్క పేర్లు అంటే, మాండలిక భాషను ఉపభాష అని, ప్రాదేశిక భాష అని, ప్రాంతీయ భాష అని కూడా అనడం అనేది జరుగుతుంది. గతంలో మనకు అడిగిన యొక్క ప్రశ్న అండి, ఉపభాష, ప్రాదేశిక భాష, ప్రాంతీయ భాష అని ఏ భాషకు ఇతర పేర్లుగా కలవు అని అడిగిన యొక్క సందర్భం ఉంది, లేదా మాండలిక భాషకు గల ఇతర పేర్లేవి అని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉపభాష, ప్రాదేశిక భాష, ప్రాంతీయ భాష అని దీనికి పేర్లున్నాయని మనం ఇక్కడ గమనించాలి. మరి మాండలికం అనే కదాన్ని ఆంగ్లంలో ఏమంటారు అంటే డయలెక్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి యొక్క డయలెక్ట్ అనే యొక్క పదం ఒక ఫ్రెంచ్ పదమైన డయలెక్ట్ అనే యొక్క పదం నుంచి ఉద్భవించింది. మరి డయలెక్ట్ అంటే ఏంటిది అనే విషయం మనం గమనించినట్లయితే, ప్రాంతీయ భేదం అనే అంశాన్ని ఇక్కడ మనకి చెప్పిన సందర్భం కనబడుతుంది. ఇక భాషలో ఉండేటువంటి యొక్క ప్రాంతీయమైన భేదాలను అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అంటే డయలెక్టాలజీ అంటారు. ఈ విషయం మనం బాగా గమనించుకోవాలి. శాస్త్రాలు ఏ అంశాన్ని ఏది అధ్యయనం చేస్తున్న యొక్క విషయాన్ని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మాండలిక భాష అనే అంశాన్ని అధ్యయనం చేసే అంశాన్ని ఏమంటారంటే డయలెక్టాలజీ అనే అంశంలో మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ మరి మాండలికాలపై పరిశోధన అనేది మొట్టమొదటగా ఎక్కడ జరిగింది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే జర్మనీ దేశంలో జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని మీద ప్రశ్నలు గతంలో అడిగారు కాబట్టి బాగా గమనించాలండి. మాండలికాలపై పరిశోధన మొట్టమొదటిసారిగా ఏ దేశంలో జరిగిందంటే జర్మనీ దేశంలో. ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1881లో ప్రారంభమైంది. ఈ మాండలికాలపై తొలిసారిగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే జార్జ్ వెంకర్ అనే వ్యక్తిగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మాండలికాలపై పరిశోధన మొట్టమొదటిగా 1881లో జర్మనీకి చెందిన జార్జ్ వెంకర్ చేశారని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి. అట్లనే ప్రపంచంలోకెల్లా మాండలికాలపై అత్యధికంగా పరిశోధనలు ఎక్కడ జరిగాయి, ఎక్కువ పరిశోధనలు ఎక్కడ జరిగాయంటే ఇంగ్లాండ్ దేశం. తొలిసారిగా పరిశోధన ఏమో జర్మనీ దేశం, ఎక్కువగానేమో ఇంగ్లాండ్ దేశంలో. అదేవిధంగా మన యొక్క భారతదేశంలో మాండలికాలపై పరిశోధన అనేది ఏ దేశంలో మొట్టమొదటిసారిగా చేశారంటే, ఏ రాష్ట్రంలో మొట్టమొదటిగా చేశారంటే కేరళ అనే యొక్క రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క మాండలికాలపై పరిశోధన చేయడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయండి మనకి. తొలిసారిగా మాండలికాలపై పరిశోధన చేసిన దేశం ఏమో జర్మనీ, ఎక్కువ పరిశోధనలు జరిగినటువంటి ఏమో ఇంగ్లాండ్, భారతదేశంలో ఏమో కేరళ అనే రాష్ట్రం అనే యొక్క విషయాన్ని ఇక్కడ మనం తప్పనిసరిగా గమనించుకోవాలి. మరి ఈ విధంగా పరిశోధన చేసిన యొక్క సందర్భంలో మన యొక్క భాష తెలుగు భాష అనేది ఎక్కడి నుంచి విభజన చెందింది అంటే మూల ద్రావిడ భాష అని చెప్తాం. కాబట్టి ప్రపంచంలోకెల్లా ఉన్నటువంటి యొక్క మూల ద్రావిడ భాషలు ఏవైతున్నాయో వాటిని అన్నిటిని తీసుకొని మూడు భాగాలుగా ఇక్కడ విభజన చేయడం అనేది జరిగింది. మూల ద్రావిడ భాషని ఎన్ని విధాలుగా విభజన చేసుకుని మనం, మూడు విధాలు. ఏంటి ఆ మూడు విధాలు? ఒకటి ఉత్తర ద్రావిడ భాషలు, రెండు మధ్య ద్రావిడ భాషలు, మూడు దక్షిణ ద్రావిడ భాషలు. మరి ఇక్కడ ఉత్తర ద్రావిడ భాషల్లో భాగంగా ఏ అంశాలు ఉన్నవి, ఏ భాషలను చేర్చారు, మధ్య ద్రావిడ భాషల్లో భాగంగా ఏ భాషలు ఉన్నవి, అదేవిధంగా దక్షిణ ద్రావిడ భాషల్లో భాగంగా ఏ భాషలు ఉన్నవి అనే విషయాన్ని ఒక్కొక్కదాన్ని మనం ఇక్కడ గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉత్తర ద్రావిడ భాషల్లో కేవలం మూడే భాషలను చేర్చారు. మనం బాగా గమనించాలండి, ఉత్తర ద్రావిడ భాషల యొక్క భాషలు ఎన్ని, భాషల సంఖ్యలు ఎన్ని అని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మూడు, లేదా క్రింది వానిలో ఉత్తర ద్రావిడ భాషలకు చెందినది లేదా చెందనిది అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ మూడు కూడా మనం తప్పనిసరిగా బట్టి మెథడ్లోనే చదువుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇక్కడ. కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ మూడు అంశాలు? ఒకటి బ్రాహుయి, రెండు కుడుక్, మూడు మాల్తో. బ్రాహీ, కుడుక్, మాల్తో అనేక మూడు భాషలు కూడా మనకి ఇక్కడ ఉత్తర ద్రావిడ భాషలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మాల్తో ఏ ద్రావిడ భాషా వర్గానికి చెందింది,
లేదా కుడుక్ ఏ ద్రావిడ భాష వర్గం చెందింది, లేదా బ్రాహియీ ఏ ద్రావిడ భాష వర్గం చెందింది, లేదా ఉత్తర ద్రావిడ భాషకు వర్గానికి చెందినవేవి అనే ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి బ్రాహియీ, కుడుక్, మాల్తో అనేటువంటి మూడు కూడా ఉత్తర ద్రావిడ భాషలుగా మనం ఇక్కడ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మూడు కాబట్టి అతి సులభంగా గుర్తుపెట్టుకోగలం. కొంచెం ఎక్కువ పరిభాషలు అనేక అంశం ఉన్నాయి, అదే దక్షిణ ద్రావిడ భాషలు. అయినప్పటికీ కూడా మనం వీటిని తప్పనిసరిగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు, ఒకటి తమిళం, రెండు కన్నడం, మూడు మలయాళం, నాలుగు కొడుగు, ఐదు తులు, ఆరు కోత, ఏడు తొద, ఎనిమిది బడగ. అంటే ఎనిమిది భాషలని ఈ యొక్క దక్షిణ ద్రావిడ భాషలుగా చేర్చడం అనేది జరిగింది. ఇక్కడ మనం బాగా గమనించదగిన విషయం ఏంటంటే, మూల ద్రావిడ భాష నుంచి నాలుగు భాషలు ప్రధానంగా విడిపడ్డాయనే విషయం మనం ఇక్కడ చెప్పుకుంటాం. కానీ అందులో భాగంగా తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు ఈ నాలుగు కూడా సన్నిహిత భాషలుగా మనం ఎప్పుడు చదువుకుంటుంటాం. కానీ ఇక్కడ మనకి మూడే భాషలు కనిపిస్తున్నాయి ప్రధానంగా. ఏంటి ఆ మూడు అంటే తమిళం, కన్నడం, మలయాళం, ఇందులో తెలుగు లేదు. ఈ విషయాన్ని గమనించుకోవాలి మనం. కాబట్టి ఆ నాలుగు భాషలు, మూడు భాషలు మనం సులభంగా గుర్తుపెట్టుకోగలం. ఇక మిగిలినటువంటి యొక్క వాటిని ఒకసారి చూసుకోవాలి. కొడగు, తులు, కోత, తొద, బడగ ఈ అంశాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ ఎనిమిది భాషలు కూడా దక్షిణ ద్రావిడ భాషలకు సంబంధించిన అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరొకసారి గమనించుకోండి, అవి తమిళం, కన్నడం, మలయాళం, కొడగు, తులు, కోత, తొద, బడగ ఇవన్నీ కూడా మనకి దక్షిణ ద్రావిడ భాషలుగా చెప్పడం జరిగింది. అట్నే మధ్య ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషల్లో మనకి ప్రధానమైనది మన యొక్క తెలుగు. ఈ తెలుగుతో పాటు ఇంకా ఉన్నటువంటిది గోండి, కొండ, పెంగో, మండ, కుయి, కువి, కోలామి, నాయకి, పర్జి, గదబ, బల్లారి ఈ పదాలన్నీ కూడా, ఏ భాషలన్నీ కూడా మనకి మధ్య ద్రావిడ భాషకు సంబంధించిన అంశాలుగా మనం ఇక్కడ గమనించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి గమనించుకోవాల్సింది. క్రింది వాళ్ళలో మధ్య ద్రావిడ భాషకు చెందినది లేదా చెందనది అని అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క 12 భాషలను కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలనే అంశం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 12, అక్కడ 8, 20 ప్లస్ 3, 23 భాషలు మనకి ఇక్కడ మనకి మూడు ద్రావిడ భాషలుగా విభజన చేసినట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి తెలుగు, గోండి, కొండ, పెంగో, మండ, కుయి, కువి, కోలామి, నాయకి, పర్జి, గదబ, బల్లారి ఇవి మధ్య ద్రావిడ భాషలు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఈ విధంగా ద్రావిడ భాషలని మూడు భాగాలు విభజించేసి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మరి ఈ యొక్క మాండలిక భాష అనే అంశానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా అంటే కొన్ని లక్షణాలు కలవు. ఏంటిది అది? మొట్టమొదటిగా సొంతనైన సాహిత్యం లేకపోవడం, సొంత సాహిత్యం అనేది లేకపోవడం ప్రధానమైన లక్షణం ఇక్కడ చెప్పుకోవచ్చు. మనకి గ్రాంధిక భాషని చూసినట్టయితే దానికి సొంతంగా సాహిత్యం ఉంటుంది, కానీ మాండలిక భాషకు సొంతంగా సాహిత్యం అనేది లేదు. మరియు ప్రత్యేకమైన ఉచ్చారణ, పలుకుబడి, పదప్రయోగం అనేటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉచ్చారణలో తేడా కనబడుతుంది, పలుకుబడిలో పదాన్ని ప్రయోగించడంలో కొంత వ్యత్యాసం అనే అంశాలు మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అవి ప్రధానమైన కొన్ని లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మరి మాండలికాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? మాండలికాలు ఏర్పడడానికి గల కారణాలు, మాండలికాలు అనేవి ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే మనకు మొట్టమొదటిగా దీంట్లో చెప్పేటువంటి అంశం భౌగోళిక అవరోధాల వలన ఇతర ప్రాంతాలతో సంబంధాలు అనేవి లేకపోవడం. ఇక్కడ మనకి కొన్ని కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు అనేటువంటి అంశం మనకి అడ్డుగా ఉండి ఆ యొక్క ప్రాంతానికి అవతల ఒడ్డున ఒకరు, ఇవతల ఒడ్డున కొంతమంది ప్రజలు నివసిస్తారు కాబట్టి ఆ మధ్యలో అడ్డు ఉన్నాయి కాబట్టి అవతల వైపు వారు మాట్లాడే భాషకి, ఇవతల వారు మాట్లాడుతున్న భాషకి వ్యత్యాసం అనేది మనకు దాంట్లో కనిపించడం జరుగుతుంది. కాబట్టి భౌగోళిక అవరోధాలు అనేది ఒక ప్రధానమైన అంశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇకపోతే ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతానికి వలసపోవడం,
మనకి సహజంగా వలసలు అనేటువంటివి సహజంగా మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి వలసపోయినప్పుడు అక్కడ ఉపయోగించే పదాలు మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మన పదాన్ని ఆ పదాన్ని రెండు పదాలను కలిపినప్పుడు మరొక కొత్త పదం తయారవుతుంది. అదే ఒక మాండలికంగా ఏర్పడడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సరిహద్దు ప్రభావం, సరిహద్దు ప్రాంతాల్లో యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వేరే ప్రాంతాల యొక్క ప్రజల యొక్క భాషా పదాలు ఉపయోగిస్తుంటారు. కాబట్టి నూతన పదాలు ఇక్కడ మనకి ఏర్పడి కొత్తనైన యొక్క మాండలికమైన ఏర్పడడానికి అవకాశం ఉంది. శీతోష్ణ స్థితి ప్రభావం, ఒక చోట చలి ఎక్కువగా ఉంటుంది, ఒక చోట వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో నాలుక అనేటువంటి అంశం కొంచెం మందంగా ఉండి పదాలు కఠినమైన పదాలు ఇక్కడ ఉచ్చారణలు తేడా అనేది కనిపిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా సంస్కారం అందిన అందని వారిలో అంతరం, అంటే చదువుకున్నవారు చదువుకోని వారు వీరు మాట్లాడేటువంటి యొక్క మాటల్లో భేదం అనేటువంటి అంశాలు ఇక్కడ మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుంటే చదువుకున్నవారు చాప అనే పదాన్ని, అంటే మనం పడుకునేటప్పుడు వేసుకునేది కానీ చాప అంటాం, కానీ పల్లెటూళ్ళలో సహజంగా చదువుకునే వారు ఏమంటారంటే సాప అంటుంటారు. ఇక్కడ ఈ చదువుకున్నవారు చదువుకోని వారు ఉపయోగించక పదాల్లో వ్యత్యాసం మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే భిన్న వృత్తులను అవలంబిస్తూ ఉండటం అనేటువంటి కూడా దీంట్లో మనకి కనిపించడం జరుగుతుంటుంది. ఇక్కడ వృత్తులలో తేడా ఉంది, కుల వృత్తులనే మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ, కానీ వడ్రంగి కానీ కుమ్మరి కానీ లేకపోతే ఇతరత్ర వృత్తులు ఏవైతున్నాయో ఆ వృత్తులు అనేటువంటి అంశం అనుసరిస్తున్నప్పుడు ఆ పదాలలో కూడా వ్యత్యాసాలు మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇకపోతే ఒకే భాష ప్రాంతం రాజకీయంగా భిన్న సీమలుగా విడగొట్టడం వల్ల కూడా మాండలికాలు ఏర్పడ్డాయి. ఒకే ప్రాంతాన్ని మనం ఏం చేస్తున్నామంటే భాగాలుగా, సీమ అంటే ప్రాంతం, భాగాలుగా విడగొడుతున్నాం. ఉదాహరణకి మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని మనం గతంలో తీసుకున్నట్లయితే ఇక్కడ రాయలసీమ అని, తెలంగాణ అని, కోస్తాంధ్ర సర్కార్ అనే యొక్క భాగాలుగా మనం విడగొట్టడం అనేది జరిగింది. కాబట్టి రాయలసీమలో మాట్లాడిన పదాలకి తెలంగాణలో మాట్లాడిన పదాలకి వ్యత్యాసం అనేది మనకి దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి రాజకీయంగా మనం వాటిని కొంత విడగొట్టడం వల్ల కూడా ఆ పదాలలో మనకి తేడా అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఒకే ప్రాంతంలోని ప్రజలు విభిన్నమైన సాంఘిక ఆర్థిక పరిస్థితులకు చెందిన వారే ఉండడం, ఇక్కడ ఒకే ప్రాంతంలో యొక్క ప్రజల్లో ఆర్థిక పరంగా వ్యత్యాసాలు ఉంటాయి, ఉన్నవారు లేనివారు, సాంఘిక పరంగా కూడా కులపరంగా కూడా మనకి వ్యత్యాసాలను ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. వారు మాట్లాడేటువంటి మాటల్లో కూడా వ్యత్యాసం ఉండడం వల్ల మాండలికాలు అనేటువంటి ఏర్పడతాయని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాజకీయ కారణాల వల్ల కూడా మనకి మాండలికాలు ఏర్పడతాయనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి మనం మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని మనకు నిజాం ప్రభువులు పరిపాలించిన సందర్భం అనేది మనకి కనిపిస్తుంది. మరి నిజాం ప్రభువులు పరిపాలించారు కాబట్టి వాళ్ళ పాలనకు సంబంధించిన పదాలు మనకు దీంట్లో అనేకం చేరడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి గల్లీ మరియు దోస్త్ అనేక పదాలు తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లే భాషల్లో శబ్దార్థాలలో కూడా మార్పు రావడం అనేటువంటిది కూడా మాండలికాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి మాండలికాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణాలుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా భౌగోళికమైన అవరోధాలు, మనకి సంస్కృతి అనే అంశాలు, శీతోష్ణ స్థితి, సరిహద్దుల ప్రభావం, వలసపోవడం, రాజకీయ కారణాలు ఇవన్నీ కూడా దీంట్లో ప్రధానమైన అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఈ మాండలిక భాష వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. మాండలికాల వల్ల ఏం ప్రయోజనం అంటే కొన్ని ప్రయోజనాలు అండి. ఇక్కడ ఒకసారి చూస్తే జీవ భాషకు మార్పులు అనేవి సహజం, అంటే భాష అనేది ఏర్పడింది, ఏర్పడిన దాంట్లో తర్వాత మార్పులు అనేవి సహజంగా రావడం అనేది జరుగుతుంది. ఈ మార్పుల వల్ల భాషా రూపాన్ని గ్రహించడమే మాండలికాల ప్రత్యేకత. ఏ సందర్భంలో ఏ పదాలు ఉపయోగించారు, నేడు ఏ పదాలు ఉపయోగిస్తున్నారు, ఈ మార్పులన్నీ గురించి తెలుసుకోవడమే మాండలికాల ప్రత్యేకతగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరియు భాషా స్వరూపమే కాకోకుండా భాషా చరిత్ర కూడా తెలుసుకోవచ్చు. కానీ భాషలో జరిగిన మార్పు ఎలా ఉంది మరియు భాష యొక్క చరిత్ర, ఎవరు పరిపాలించేటప్పుడు ఏ పదాలను ఉపయోగించారు, ఏ కవి ఏ పదాలను రాశాడు, ఇలాంటి యొక్క అంశాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మరియు మాండలిక పరిశోధనల వల్ల ప్రత్యేక నిఘంటువు నిర్మాణం చేయవచ్చు. ఇప్పుడు
మన యొక్క తెలంగాణలో ఉన్న పదాలకు మనకు చాలా పదాలకి అర్థాలు తెలియక పరుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం తప్పనిసరిగా అంటే తెలంగాణ పదాలని సేకరించుకోవాలి. ఆ తెలంగాణ పదాలకి సరైన అర్థాన్ని సూచిస్తూ నిఘంటువును తయారు చేసుకునే యొక్క పరిస్థితి ఏర్పడుకోవడం అనేది జరుగుతుంది. ఇట్లా మాండలికాల వల్ల మనకి నూతనమైనటువంటి యొక్క నిఘంటువులను తయారు చేసుకునే అవకాశం మనకి లభిస్తుంది. మరియు ప్రాచీన కవులు వాడిన పదాలు తెలుసుకోవచ్చు. ప్రాచీన కాలంలో కవులు ఎలాంటి యొక్క పదాలు ఉపయోగించారు అనే విషయం తెలుస్తుంది. మరియు కవులు ఏ ప్రాంతం వారో కూడా మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి కవులు ఏ ప్రాంతం వారో ఎలా తెలుస్తుంది అనే విషయం ఇక్కడ గమనించినట్లయితే దీంట్లో గుణపం, గెడ్డపార అనేక పదాలను ఉదాహరణగా తీసుకొని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మరి గుణపం, గెడ్డపార అనేక పదాలను ఎవరు ఉపయోగించారంటే పింగళి సూరణ గారు ఉపయోగించారు. కాబట్టి ఆ కాలము అక్కడ ఈ పదాలు ఉపయోగించబడినాయంటే పింగళ సూరణ గారికి సమయక కాలానికి సమయక కవులు ఈ పదాలు ఉపయోగించారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇవి గోదావరి మాండలిక పదాలు. ఇవి ఏ పదాలు? మనకి గోదావరి మాండలిక పదాలు. కాబట్టి ఈ పదాలు ఎక్కడ కనబడ్డాయో గోదావరి మాండలిక భాష వాసులే వీటిని ఉపయోగించారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రాచీన కవులు వాడిన యొక్క పదాలు తెలుసుకోవచ్చు. మరియు కవులు ఏ ప్రాంతం వారు కూడా దీంట్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే తిక్కనగారు భారతంలో మోట అనేటువంటి అర్థంలో కపిల అనేక పదాన్ని ఉపయోగించడం జరిగింది. తిక్కనగారు భారతంలో మోట అనేక అర్థం వచ్చే యొక్క పదాన్ని ఒకదాన్ని కపిల అనే పదాన్ని ఉపయోగించారు. మరి ఈ కపిల అనేక పదం ఎక్కడ కనబడుతుందంటే నెల్లూరు ప్రాంతంలో కనబడుతుంది ఎక్కువగా మనకి. కాబట్టి ఇతడు నెల్లూరు ప్రాంతానికి సంబంధిత వ్యక్తి అని చెప్పుకోవచ్చు. మరియు ఈ పదం అనేది నెల్లూరు ప్రాంతం వాసులు ఉపయోగిస్తున్నారని కూడా మనకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాండలికాలని బట్టి ప్రజలు ఏ ఏ దిక్కులకు వెళ్ళారు, ఏ దిశలకు వెళ్ళారో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉపయోగించిన పదాలే మరొక చోట కూడా ఉపయోగిస్తే ఈ ప్రాంత వాసులు అక్కడికి ఆ వలస వెళ్ళారనే విషయం ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు మనం తీసుకుంటే భాగవత కర్త పోతను ఎవరితున్నారో అతను రాయలసీమకు సంబంధించిన పదాలు ఎక్కువగా దాంట్లో ఉపయోగించడం అనేది జరిగింది. కాబట్టి ఈ రాయలసీమ వాసి ఈ పదాలు రాశాడని చెప్పేసి మనం దీన్ని బట్టి గ్రహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకే అర్థం వచ్చే పదానికి వివిధ ప్రాంతాలలో ఉపయోగించక పదాలు తెలుసుకోవచ్చు. కదా, ఒక పదాన్ని ఈ ప్రాంతంలో ఏమంటున్నారు, ఇదే పదాన్ని ఇతర ప్రాంతాల్లో ఏమంటున్నారు అనే విషయం మనం మాండలికాల వల్ల తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నాగలి అనే పదం ఉంది. దీనికి సహజమైన వ్యవహార రూపాలు ఏంటంటే నాంగలి, నాగేలు, నాగేలు, మడక అనేక పదాలు ఇక్కడ మనకి వ్యవహార పదాలుగా కనిపించడం జరుగుతుంది. మరి నాంగేలు అనేక పదమేమో ప్రాచీన వ్యవహార రూపం, ప్రాచీన పదంగా చెప్పడం జరుగుతుంది. మడక అనేదేమో ఒక పర్యాయ పదంగా ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మడక అనేటువంటిది మనకి ఏ ప్రాంతంలో ఉపయోగిస్తారు అనేది మనకి ప్రశ్నగా అడిగే అవకాశం ఉంది. మనకి దీంట్లో భాగంగానే వస్తుంది. వాటిని కూడా మనం ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇక్కడ మనకి ఒక్క పదాన్ని ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ విధంగా ఉపయోగిస్తారనేది మాండలికాల వల్ల ప్రయోజనంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అర్ధ విపరిణామంలో వచ్చేటువంటి మార్పులు కూడా మాండలికాల ద్వారా తెలుసుకోవచ్చు. అర్థంలో పరిణామం, మార్పు అనేటువంటిది వచ్చింది. ఒక పదాన్ని ఒక చోట ఒక రకంగా ఉపయోగిస్తే మరొక చోట మరొక రకంగా ఉపయోగిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి కంపు అనేక పదం తీసుకుందాం. కంపు అనేక పదాన్ని ప్రాచీన కాలంలో ఎలా ఉపయోగించారంటే సుగంధ వాసన అనేక అర్థంలో ఉపయోగించారు. కంపు అనే పదాన్ని ప్రాచీన కాలంలో ఎలా ఉపయోగించుకున్నాం మనం? సుగంధ ద్రవ్యాలతో కూడినక సువాసన అనేక అంశం ఉపయోగించుకున్నాం. కానీ నేడు ఎలా ఉపయోగిస్తున్నాం అనే పదాన్ని? దుర్గంధం, చెడువాసన అనేక అర్థంలో మన ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపు అనే పదమేమో నాడు సుగంధం, నేడు దుర్గంధం అనే అర్థంలో ఉపయోగిస్తున్నామని వ్యవహారిక మనకి మాండలికాల భాషల వల్ల అర్థం కావడం అనేది జరుగుతుంది. అట్లనే చీర అనే పదం తీసుకుందాం. చీర అనే పదాన్ని ప్రాచీన కాలంలో అందరూ ప్రజలందరూ ధరించడానికి ఒక వస్త్రంగా భావించడం జరిగింది. ఎందుకంటే మనకి రామాయణంలో చెప్తుంటారు
సీతారాములు నార చీరలను ధరించి అరణ్యవాసము వెళ్ళిరి అని చెప్పుకుంటుంటారు అందులో. అంటే సీత ధరించినటువంటి వస్త్రాలని, రాముడు ధరించిన వస్త్రాలను కూడా నారచీరలు అన్నారు. అక్కడ చీర అనే పదం వస్త్రం అనే అర్థంలో తీసుకునబడింది. కానీ నేడు ఏమంటున్నాం మనం, అది కేవలం ఆడవారు ధరించేటువంటి యొక్క దానిని మాత్రమే చీర అనేక అర్థంలో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేడు, నాడు ఏ విధంగా ఉపయోగించారనేది మనకి మాండలికాల వల్ల తెలుస్తుంది. అట్లనే పప్పులు అనేక పదాన్ని మనం తీసుకుంటే, పప్పులు అంటే ధాన్యానికి సంబంధించిన అంశం. మనం కందిపప్పు అని, పెసరపప్పు అని చెప్పేసి ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ పప్పులు అనే పదాన్ని ఇంకొక ప్రాంతంలో, అంటే వేరే ప్రాంతాలు ఏ విధంగా ఉపయోగిస్తారనే విషయం చూస్తే, రాయలసీమలో బేడలు అని చెప్పి అంటారు. కానీ పప్పులు అనే పదాన్ని రాయలసీమలో బేడలు అంటాం. సహజంగా మనం బేడలు అంటే అర్థమైంది, రూపాయికి రూపాయలు రాకముందు ఉన్నట్టుగా నాణాలు అనే అర్థంలో తీసుకుంటాం. కానీ ఇక్కడేమో పప్పులని బేడలు అంటారనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగినాం. ఎలా అర్థం చేసుకున్నామంటే, మాండలికాలు అనే అంశంలో భాగంగా తెలుసుకోవడం వల్ల ఈ విషయాలన్నీ మనకి అవగతం కావడం అనేది జరుగుతుంది. ఇది మాండలిక ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం. మరి ఈ మాండలికాలను మనం కొన్ని రకాలుగా విభజన చేసుకోవడం అనేది జరిగింది. మాండలికాలను విభజన చేసిన వ్యక్తి భద్రరాజు కృష్ణమూర్తి గారు. కాబట్టి భద్రరాజు కృష్ణమూర్తి గారు మాండలికాలని 4 రకాలుగా విభజించారు. మరి ఏంటి ఆ యొక్క 4 రకాలు అంటే, పూర్వమండలం, మధ్యమండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం అని చెప్పేసి 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో ఒక్కొక్క మండలం గురించి ఇప్పుడు మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా పూర్వమండలం. పూర్వమండలం అని చెప్పేసి ఏ ప్రాంతాలని కలిపి ఒక మండలంగా విభజించుకున్నామంటే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాన్ని మొత్తంలో, ఆ ప్రాంతంలో వ్యవహరించే యొక్క భాషను ఆధారం చేసుకుని పూర్వమండలం అని చెప్పేసి దానికి పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రశ్న అడిగేటిక విధానం, పూర్వమండలానికి సంబంధించిన ప్రాంతాలు ఏవి, లేదా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనే ప్రాంతాలని ఏ మండలంలో భాగంగా చెప్పడం జరిగిందని అడుగుతుంటారు. కాబట్టి తప్పనిసరిగా 4 మండలాల్ని ఏ ఏ ప్రాంతాలు అందులో భాగంగా ఉన్నాయో గమనించుకోవాలి. పూర్వమండలంలో శ్రీకాకుళం, విజయనగరం, మనకి ఇక్కడ విశాఖపట్నం అనే అంశాలు కనిపించడం జరుగుతుంది. అట్లనే మధ్యమండలం, ఇక్కడ కృష్ణ, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వీటిని మధ్య మండలానికి సమీప ప్రాంతాలుగా మనం విభజన చేసుకోవడం జరిగింది. అట్నే దక్షిణ మండలాన్ని తీసుకుంటే నెల్లూరు, ప్రకాశం అనేటువంటి అంశాలు, రాయలసీమకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో వాటిని మనం ఇక్కడ దక్షిణ మండలంలో భాగంగా చెప్పడం అనేది జరుగుతుంది. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ అనేక అంశాలు అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఉత్తర మండలాన్ని తీసుకుంటే తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు ఏవైతున్నాయో వాటిని ఉత్తర మండలంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ మండలాలని తీసుకుని విభజన చేసుకున్నామో ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాలి. ఇక ఈ మండలాలలో భాషల్లో ఏమేమి తేడాలు ఉన్నాయి అనే విషయం ఒక్కొక్కదాన్ని గమనించుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మనం పూర్వమండలం, పూర్వమండలంలో ఉన్నటువంటి యొక్క జిల్లాలు ఏవైతున్నాయో అవి గతంలో ఒరిస్సాలో భాగంగా ఉండేవి. కదా మనం చెప్పుకున్నటువంటి యొక్క విశాఖపట్నం అయితేంది, మనకు విజయనగరానికి సంబంధించిన అంశాలు అయితేంది, ఇవన్నీ కూడా మనకి దాదాపుగా ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన అంశాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అనేక అంశాలు దాదాపు ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, వీరిపై ఒరిస్సా యొక్క భాషా ప్రభావం అనేది వీరిపై కనబడడం జరుగుతుంది. ఒరిస్సా యొక్క భాషనే ఒరియా భాష అంటాం. కాబట్టి ఒరియా భాష యొక్క ప్రభావం వీళ్ళపై ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అట్లనే పూర్వమండలంలో దూరాన్ని మనం అల్లక్కడ అని చెప్పి అంటుంటాం. దూరాన్ని అల్లక్కడ, దగ్గర అనేదేమో ఇల్లక్కడ అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పూర్వమండలంలో మనకు దూరాన్నేమో అల్లక్కడ అని, దగ్గర అనేదాన్నేమో ఇల్లిక్కడ అనేక అంశంలో మనం చెప్పడం అనేది జరుగుతుంటుంది. అట్లే సంఖ్యావాచకం తీసుకున్నట్లయితే, సంఖ్యావాచకంలో 100 అనే దానికి బదులుగా 100 అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం మనం. ఎక్కడంటే ఈ యొక్క పూర్వమండలంలో. మరి 100 అనేక పదమే
అచ్చమైన తెలుగు పదంగా మన వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంటుంది. నూరు అనే పదమే అచ్చమైన తెలుగు పదంగా చెప్పడం జరిగింది. అట్లనే కళింగ ప్రాంతాన్ని తీసుకుంటే కళింగ ప్రాంతంలో నేను అనే సర్వనామం ఏదైతుందో దానికి బదులుగా నాను అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కళింగ దేశంలో నేను అనేక సర్వనామానికి బదులు నాను అనేక పదాన్ని ఇక్కడ ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మండలంలో మనకి పూర్వ మండలంలో ద్వితీయ విభక్తికి సంబంధించినటువంటి యొక్క పదాలకు బదులుగా షష్ఠి విభక్తి పదాలు ఉపయోగిస్తున్నారు. ద్వితీయ విభక్తి స్థానంలో షష్ఠి విభక్తి పదాలని ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మనకి దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా పూర్వమండలము అనే అంశంలో కొన్ని పదాలను తీసుకుంటే దానికి అర్థం ఏ అర్థంలో ఆ పదాలను ఉపయోగిస్తున్నారో ఒకసారి మన చిన్న పట్టిక రూపంలో ఇక్కడ గమనిస్తున్న మనం చూసినట్లయితే వాటిలో మెతుకులు బువ్వ అనే పదాన్ని మనకి పూర్వమండలం ఈ విధంగా పిలిస్తే దీని అర్థం ఏంటంటే అన్నం. కాబట్టి బువ్వ అనే పదం ఎక్కడ ఉపయోగిస్తారు మనకి పూర్వమండలం. మెతుకులు అనే పదం కూడా పూర్వమండలం, దాని అర్థం అన్నం. అట్లనే మార్పులు అనే పదాన్ని పూర్వమండలంలో ఉపయోగిస్తే దాని అర్థం పెద్ద చేపలు అని అర్థం. మార్పులు అంటే పెద్ద చేపలు, మిట్టలు అంటే చిన్న చేపలు, చీని అంటే పంచదార అని అర్థం. చీని అంటే పంచదార అని అర్థం. అదేవిధంగా జిబ్బి అంటారు, అంటే మనం సహజంగా చిబ్బి అంటుంటాం కానీ జిబ్బి అనేక పదం. మరి ఇక్కడ జిబ్బి అనేటువంటి అంశం ఏంటంటే అన్నము వార్చడానికి మనం వెదురుతో చేయబడినటువంటి ఒక రకమైన మనకి సిబ్బి అనే అర్థాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంటుంది. ఇక్కడ అన్నము వార్చడానికి ఉపయోగించేటువంటి యొక్క అంశం. అదేవిధంగా ఈర కత్తి అంటే, ఈర కత్తి అనేక ఆమె ఎవరంటే వియ్యపురాలు, వియ్యపురాలని ఈర కత్తి అనేక అర్థాలు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్వమండలంలో ఉపయోగించే పదాలు. మెతుకులు, బువ్వ, మార్పులు, మిట్టలు, చీని, జిబ్బి, ఈర కత్తి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ పూర్వమండలంలో ఉపయోగించే పదాలుగా చెప్పడం జరుగుతుంటుంది. ఇకపోతే దక్షిణ మండలం, దక్షిణ మండలంలో ఉన్నటువంటి యొక్క ప్రాంతాలన్నీ కూడా రాయలసీమ అనేటువంటి యొక్క ప్రాంతం. ఇక్కడ దక్షిణ మండలం రాయలసీమపై ఎక్కువగా కన్నడ మరియు తమిళ ఈ రెండు ప్రాంతాలు దగ్గర సమీపంలో ఉంటాయి కాబట్టి కన్నడ తమిళ యొక్క ప్రభావాలు ఎక్కువగా దీనిపై కనిపించేటువంటి అవకాశం అనేది మనకి ఉన్నది ఇక్కడ. అట్లనే నెల్లూరు ప్రాంతం మీద తమిళ ప్రభావం అనేది ఎక్కువగా మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. నెల్లూరు మనకి నెల్లూరు ప్రాంతం తీసుకుంటే తమిళ భాష అనేది ఎక్కువగా దానిపై ప్రభావాన్ని చూపుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అదే ఉత్తర మండలం మనం తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుంటే ఇక్కడ ఉర్దూ పదాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నట్టు మనకి అర్థం కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లనే మరాఠీ పదాలు, కన్నడ పదాలు కూడా మన యొక్క తెలంగాణపై ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పేసి మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఉదాహరణకి బాలుడు, బాలిక అనేక పదాలను మనం కనుక తీసుకుంటే పూర్వమండలం ఏమని చెప్పి పిలుస్తారంటే గుంటడు, గుంటది అని చెప్పి పిలుస్తుంటారు. బాలుడేమో గుంటడు, బాలికేమో గుంటది అని పూర్వమండలంలో పిలుస్తాం. అదే తెలంగాణ మండలంలో మనం తీసుకుంటే ఇక్కడ పోరి, పోరగాడు, పోరి, పోరడు అనేక అర్థాలు మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఆ యొక్క భాష మనకి ప్రభావాన్ని బట్టి ఈ పదాలలో మార్పు అనేది మనకి కనిపించడం జరుగుతుంటుంది. మరి తెలంగాణ యొక్క మాండలికాల్లో కూడా ధ్వనుల్లో కూడా కొన్ని తేడాలు అనేవి కనిపించడం జరుగుతుంది. ఏంటి ఆ తేడా అంటే పగలు అనే పదాన్ని మనం పవలు అని పిలుస్తుంటాం, పవలు, పవటి పూట అని అంటుంటారు సహజంగా. అదేవిధంగా రేగడి అనే పదాన్ని రేవడి భూమి అనే అర్థంలో మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. రేవడి అనే అర్థాన్ని తీసుకోవడం జరుగుతుంది. గా కాస్త వాగా ఇక్కడ మనకి పలికినట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా జడివాన అనేది దడివాన అనే అర్థంలో ఉపయోగించడం జరుగుతుంటుంది. ఈ విధంగా మన తెలంగాణలో కూడా పలికే పదాల్లో కూడా కొంత వ్యత్యాసం అనే అంశం మనకి కనిపించడం అనేది జరుగుతుంది. అట్నే క్రియాపదాలలో మార్పు జరిగింది ఇక్కడ మనకి. క్రియ అంటేనే పని, ఏదైనా ఒక పని చేస్తున్నాడు, ఆ పని చేసే యొక్క పదంలో కూడా కొంత మార్పు అనేది జరగడం జరిగింది. ఎలా జరిగింది అనే విషయం చూస్తే ఆంధ్ర ప్రాంతంలో మనకి చేశాడు అనే ఒక పదం ఉంటే ఆ పదాన్ని రాయలసీమలోనే చేసినాడు, చేసినడు అనే ఒక అర్థంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఒకచోట చేశాడు అంటారు,
మరొక చోట చేసినాడు, ఇంకొక చోట చేసినడు అనేక అర్థంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది ఒకసారి పట్టిక రూపంలో మనం గమనించినట్లయితే క్రియాపదం పూర్వమండలంలో ఏ విధంగా అంటారు, దక్షిణ మండలంలో ఏ విధంగా ఉంది, మధ్య మండలంలో ఏ విధంగా ఉంది, ఉత్తర మండలంలో ఏ విధంగా ఉంది, దేంట్లో ఎక్కడ చిన్న మార్పు జరిగింది అనే విషయం ఒకసారి గమనించండి. ఇక్కడ ఏంటిదంటే పూర్వమండలంలో వచ్చేశాడు అనే పదం ఉంది, అదే పదం దక్షిణ మండలంలో తీసుకుంటే వచ్చినాడు, మధ్య మండలం వచ్చాడు, అదే ఉత్తర మండలం వచ్చిండు. ఇక్కడ తేడా ఏంటిది మనకు అంటే షాడు కానీ ఆడు అనే పదాలు మనకి దీంట్లో కనిపించడం జరుగుతుంది. మరి అది పూర్వమండలం, అదే మధ్యమ దక్షిణ మండలం తీసుకుంటే నాడు కదా, అక్కడ షాడు ఇక్కడ నాడు, అక్కడ షకారము ఇక్కడ నకారము, ఈ రెండు అంశాలు మనకి తేడా అనేది కనిపిస్తుంది. ఇక్కడ మధ్య మండలంకి వచ్చేసరికే వచ్చేడు అంటున్నాం, అంటే ఏత్వం అనే అంశం మనకి దీంట్లో రావడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చిండు అంటున్నాం కదా, ఇక్కడ మనకి వచ్చేసి పూర్ణంతో కనుక డు అనే అంశం ఇక్కడ మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఇది క్రియాపదాలని ఒక్కొక్క ప్రాంతంలో ఏ విధంగా అంటారో మనం గమనించడం జరుగుతుంది. దీని మీద ప్రశ్న చాలాసార్లు అడిగాడు, అడగడానికి కూడా అవకాశం అనే అంశం. కాబట్టి వచ్చినాడు అనే పదం ఏ మండలంలో పిలుస్తారు, కదా వచ్చాడు అనే పదం ఏ మండలంలో పిలుస్తారు, వచ్చేశాడు అదేవిధంగా వచ్చాడు, వచ్చినాడు, వచ్చిండు, ఇట్లా ఒక్కొక్క పదాన్ని ఏ ప్రాంతాల్లో ఏ విధంగా పిలుస్తారో మనం ఒకసారి గమనించుకోవాలి. అదేవిధంగా అర్థభేదక పదాలు పూర్వమండలంలో సొమ్ములు అనేక అర్థాన్ని తీసుకుంటే, సొమ్ములు అంటే అక్కడ ఆవులు అనేక అర్థంలో తీసుకోవడం జరిగింది. మనకి సొమ్ములు అంటే సహజంగా ధనం లేదా డబ్బు అంటుంటాం, కానీ పూర్వమండలంలో దాన్ని ఏమంటారంటే ఆవులు లేదా గోవులు అనేక అర్థాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇది అర్థంలో భేదం అనేక అంశానికి సంబంధించిన ఒక పదంగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాయలసీమలో మడక అనేక ప్రాంతాన్ని ఇతర ప్రాంతాల్లో నాగలి నాగేలి అనేక అర్థాల్లో చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్న అడుగుతుంటాడు మనకు అప్పుడప్పుడు, మడక అనేక పదం ఏ యొక్క ప్రాంతంలో ఉపయోగించబడుతుంది, అంటే రాయలసీమ అనేక ప్రాంతంలో ఉపయోగించబడుతుందని చెప్పేసి మనకు దీన్ని బట్టి అర్థం కావడం అనేది జరుగుతుంది. అట్నే గోదావరి జిల్లాలో గేదె అనేక పదాన్ని ఇతర ప్రాంతాల్లో బర్రె అనేక అర్థంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. గేదె అనే పదాన్ని ఇతర ప్రాంతాల్లో ఏమని ఉపయోగిస్తున్నాం మనం, బర్రె అనేక అర్థాన్ని ఉపయోగించడం జరుగుతుంటుంది. ఇది గోదావరి జిల్లాకి ఇతర ప్రాంతాలకు ఉన్న తేడాగా చెప్పుకోవచ్చు. అట్లనే రాయలసీమలో ఉన్న ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే గోంగూర అనే పదం ఉంది, దాన్ని తెలంగాణలో ఏమంటామంటే పుంటికూర అనేక అర్థంలో పిలుస్తాం. గోంగూర అనే పదాన్ని తెలంగాణలో ఏమంటారు, అంటే పుంటికూర అనేక అర్థంలో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అట్నే సొరకాయ అనే పదం ఉంది, సొరకాయ అనే పదాన్ని తెలంగాణలో అనింగేపుకాయ అనింగేకాయ అనేక అర్థాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పదాలు మనం ఇక్కడ గమనించాలండి. గోంగూర అనే పదాన్ని తెలంగాణలో ఏమంటారు, లేదా సొరకాయ అనే పదాన్ని తెలంగాణలో ఏమంటారు అనేక అర్థాన్ని మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా ఏ ప్రాంతాల్లో ఏ విధంగా మనం మనకి పదాలు పలుకుతామో గమనించుకోవాలి. అట్లనే కళింగ ప్రాంతంలో తూము అనే మాటకు బదులు మనకి మధుం అనే అర్థాన్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. మనకి తూము అనే పదాన్ని మనం కళింగ ప్రాంతంలో ఏమని చెప్పంటామంటే మధుం అంటారు. ఈ ప్రశ్న చాలా సందర్భంలో అడిగారండి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మధుం అనే పదం ఏ ప్రాంతంలో ఉపయోగించబడుతుందంటే కళింగ ప్రాంతం. ఏ పదానికి బదులుగా ఉపయోగించబడుతుందంటే తూము అనే పదానికి బదులుగా ఉపయోగించబడుతుందని చెప్పని గమనించుకోవాలి. ఇక కాడి అనే పదం ఉంది, కాడి అనే పదాన్ని పూజ మరియు పూదు అనే అర్థంలో ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. కాడి అనే పదాన్ని పూజ పూదు అనే అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది. అట్నే కర్రు అనే పదాన్ని నక్కు అని పిలుస్తారు, ఇక్కడ కర్రు అనే పదాన్ని నక్కు అని, సజ్జలు అనే పదాన్ని గంటి లేదా గంటే అనే అర్థంలో ఈ యొక్క కళింగ ప్రాంతాల్లో మనం పిలుచుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి గమనించుకోవాలి, సజ్జలు అనే ప్రాంతాన్ని కళింగ ప్రాంతాలు ఏమంటారు, కానీ కర్రు అనే పదాన్ని ఏమంటారు, కాడి అనే పదాన్ని ఏమంటారు, తూము అనే పదాన్ని ఏమంటారు అని అనేక పదాలను వాటిని మనం ఇక్కడ గమనించుకోవాలి. అట్లనే కలుపు అనేక పదాన్ని తీసుకున్నప్పుడు దీన్ని కళింగ ప్రాంతంలో గాబు అనే అర్థంలో తీసుకుంటారు, కానీ
కలుపు అంటే వరిమలలో ఉండేటటువంటి కలుపు మనకి. కానీ దీన్ని కళింగ మండలం ఏమంటామంటే గాబు అనే అర్థంలో ఈ యొక్క పదాన్ని తీసుకోవడం జరుగుతుంది. అట్నే తలుపుకు వేసుకునేటటువంటి ఒక గొల్లెం, ఈ తలుపుకు వేసుకునే యొక్క గొల్లాన్ని గొలుసు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. తలుపుకు వేసుకునేటువంటి యొక్క గొల్లెంని గొలుసు అని, చేను చుట్టూ వేసుకునే యొక్క కంచెనేమో ఎలుగు అని, దువ్వెనను పూర్వమండలంలో పన్ని పన్నే అని అంటారని చెప్పేసి మనం ఇక్కడ గమనించుకోవాలి. కళింగ ప్రాంతంలో కలుపును గాబు అని, గొల్లెమును గొలుసు అని, కంచెను ఎలుగు అని అంటారని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి. అట్నే దువ్వెనను పూర్వమండలం ఏమంటారు, పన్ని లేదా పన్నే అనే అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది. ఇక వ్యక్తులు పుట్టి పెరిగిన ప్రాంతాలని ఆధారంగా చేసుకుని ఏర్పడిన యొక్క మాండలికాలని స్థల మాండలికాలని, వ్యక్తులు కులాలు లేదా సంఘాల వల్ల ఏర్పడేటువంటి యొక్క మండలాలని కుల మాండలికాలని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. వారు ఉన్నట ప్రాంతాన్నేమో స్థల మాండలికం, వారి యొక్క కులము లేదా పుట్టిన ప్రాంతాన్ని అర్థంగా చేసుకునేమో కుల మాండలికాలు అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రాంతీయ మాండలికాలు, ఇక్కడ వేరువేరు భౌగోళిక ప్రాంతాలలో వ్యక్తులు మాట్లాడే భాషా స్వరూపాల వైవిధ్యాలను ప్రాంతీయ మాండలికాలు అంటారు. అంటే ఇక్కడ ఒకే ప్రాంతం ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో వాళ్ళు వేరువేరు భాషలని మనకి వేరే పదాలని ఉపయోగిస్తున్నారు. ప్రాంతంలో తేడా, ఒక ప్రాంతంలో వ్యత్యాసం అనేది కనిపించడం జరుగుతుంది. ఇది ఒక పరిమిత ప్రాంతానికి చెంది ఉండడం, ప్రాంతీయ మాండలికం కేవలం ఒక పరిమితమైన ప్రాంతానికి చెంది ఉండడం అనేది జరుగుతుంది. భౌగోళిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల స్థల లేదా ప్రాంతీయ మాండలికాలు ఏర్పడతాయి. ప్రాంతీయ మాండలికాలు ఎలా ఏర్పడతాయి అంటే భౌగోళిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల మరియు స్థల కారణాల వల్ల ఇవి ఏర్పడడం జరుగుతుంది. ఒక భాష, అదే భాషకు చెందిన ఇతర ప్రాంతాల భాషా స్వరూపాలకు భిన్నంగా ఉండడాన్ని ప్రాంతీయ మాండలికాల యొక్క ముఖ్య లక్షణంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి ఇక్కడ ఒక మండలం అంతటా కూడా ఒకే రకమైన పదాలు అనేవి ఉండకపోవచ్చు అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. మరి ఏ పదాన్ని ప్రాంతంలో భేదం అనే అంశం ఉంటుంది, ఏ పదాన్ని ఎలా ఉపయోగిస్తారనే అంశాన్ని ఇక్కడ గమనిద్దాం ఒక్కసారి. తెలంగాణలో రత్నపురి గడ్డ అనేటువంటి యొక్క అంశాన్ని ఏమంటారంటే, మహబూబ్నగర్లో తీసుకుంటేనేమో గినుసుగడ్డ అని, నల్గొండలోనేమో మొరంగడ్డ అని చెప్పేసి ఇక్కడ పిలుచుకోవడం జరుగుతుంది. అది మొత్తం తెలంగాణ ప్రాంతమే, దాన్ని రత్నపురి గడ్డ అనాలి. కానీ మహబూబ్నగర్లోనేమో గినుసుగడ్డ అన్నారు, నల్గొండలోనేమో మొరంగడ్డ అనే అర్థంలో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఒకే ప్రాంతంలో ఆ పదాల మధ్య వ్యత్యాసం అనేది మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అట్లనే పుచ్చకాయ, పుచ్చకాయను కనుక మనం తీసుకున్నట్టయితే మహబూబ్నగర్లో దీన్ని కలింగిరికాయ అనే అర్థంలో చెప్పడం అనేది జరిగింది. అట్లనే వచ్చిండు అనేక పదం మనకి కరీంనగర్లో అచ్చిండు అనేక మాదిరిగా మనం పిలుచుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇది ప్రాంతీయ మాండలికాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ చెప్పుకోవచ్చు. కానీ ఇంతవరకు మనకు మాండలికాలు అనే అంశం, మాండలికాలు ఏర్పడడం గల కారణాలు, మాండలికాల వల్ల ప్రయోజనాలు, ఈ ప్రాంతీయ మాండలికాలు ఎలా ఏర్పడతాయి అనే విషయం గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నమస్కారం.